हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल ससिवल क्रिएटर। सो ई वीडियो मन मार्केट इंका पड़बोदा लेदा इंका रिकवरी अने रावचा लास्ट टू थ्री डेस बटी मन की मार्केट को फॉलो कदा फ्रेंड्स। सो मार्केट रिकवरी अवबोदा लेदा इंका मार्केट फर्दर पड़बोदा अने मैं डिस्कस फ्रेंड्स। अंतकाक मन की रेपट मार्केट अनालिसम निफ्टी ओक सपोर्ट अंड रेजिस्टेंस लेवल्स तो बैंक निफ्टी सपोर्ट अंड रेजिस्टेंस लेवल्स अलग रेपट कोसम टू इंट्राडे स्टॉक्स वाट लेवल्स अने चूदा। सो मन अकने अनालिसिस प्रकार आ स्टॉक्स आ लेवल्स वस्ते कम पोजिशन अनेकोवन। सो ई वीडियो मार्केट अनालिसिस चूदा फ्रेंड्स। सो लेट्स स्टार्ट अवर वीडियो। మనం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలసిస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లాస్ట్ టూ డేస్గా మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ఈరోజు కూడా మార్కెట్ కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేసింది బట్ ఈవినింగ్కి మళ్ళీ కూడా ఫాలో అయింది అనమాట. సో మనం చూస్తే కనుక ప్రస్తుతం మార్కెట్ నిఫ్టీ వచ్చేసరికి 15,680 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. సో కొంత బేరిష్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది మార్కెట్లో బట్ మన మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 15,500 లెవెల్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మార్కెట్ కొంత కింద పడి ఒక 200 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ కింద పడి 15,500 లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్లో ఇంకా ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటిల్ 15,500 లెవెల్ నిఫ్టీ బ్రేక్ అయ్యేదాకా కూడా మనకి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే 15,500 లెవెల్ బ్రేక్ అవుతుందో అప్పుడు 15,200 15,000 లెవెల్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఒక 150-180 పాయింట్స్ డౌన్ అయ్యి ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితేనే మనం ఇంకా ఫర్దర్గా మార్కెట్లో డౌన్ ట్రెండ్ అనేది చూడొచ్చు. సో మార్కెట్ కొంత కింద పడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దాకా కూడా మార్కెట్లో ఎప్పుడైనా సరే మనకి రివర్సల్ అనేది రావచ్చు అన్నమాట. సో ఫస్ట్ రేపటి మార్కెట్ అనాలిసిస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ 50 మనం చూస్తే కనుక లాస్ట్ టూ డేస్ బట్టి మార్కెట్ కొంత కింద పడుతుంది. సో ఈరోజు మనకి 15,680 లెవెల్ దగ్గర అప్రాక్సిమేట్లీ క్లోజ్ అయింది అనమాట. సో మనకి మేజర్ దగ్గర దగ్గర సపోర్ట్ మనం చూస్తే కనుక 15,610 ఈ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనం 50 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ ఇచ్చింది అనమాట. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అయిందో కొంత పైకి వెళ్ళింది, మళ్ళీ కూడా సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చి పైకి వెళ్ళింది, మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చి పైకి వెళ్ళింది. సో ఈరోజు కూడా అప్రాక్సిమేట్లీ అక్కడే సపోర్ట్ తీసుకొని కొంత పైకి వెళ్ళి మార్కెట్ అనేది క్లోజ్ అయింది అనమాట. సో ఆ 15,600 నుంచి 15,610 ఆ లెవెల్ అనేది మనకి మేజర్ సపోర్ట్ అనమాట. రేపు పొద్దున మార్కెట్ ఏమైనా సరే కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సో ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్ టు 15,500 లెవెల్ దాకా కూడా అంటే ఒక 100 పాయింట్స్ నిఫ్టీ పడిపోయే ఛాన్స్ అని ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా సపోర్ట్ లేదు. వన్స్ 15,610 లెవెల్ కనుక 600 ఆ లెవెల్ బ్రేక్ అయితే అప్ టు 100 పాయింట్స్ దాకా పడే ఛాన్స్ ఉంది. లేదు రేపు మార్నింగ్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద పడినా సరే మళ్ళీ కూడా రివర్సల్ వచ్చి పైకి వెళ్తే ఇక్కడ సపోర్ట్ మళ్ళీ కూడా తీసుకొని పైకి వెళ్తే కనుక మనం ఇక్కడ ఇది నో ట్రేడింగ్ ఏరియా ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ట్రేడ్ చేయాలంటే సో 15,700 లెవెల్ బ్రేక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తే కనుక 15,700 దగ్గర అప్రాక్సిమేట్లీ అరౌండ్ 15,680 ఈరోజు మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ లెవెల్ అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఒక 20 పాయింట్స్ పైకి వెళ్ళి ఇక్కడ ఒక 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మనం బయింగ్ సైడ్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అంటే లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. సో నిఫ్టీలో కాల్ ఆప్షన్ అనేది బై చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేస్తే ఆ 15,700 బ్రేక్ అయ్యి ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మనం పైకి బయింగ్ సైడ్ అనేది వెళ్ళొచ్చు అనమాట. ఫ్యూచర్స్ బై చేయొచ్చు లేదా కాల్ ఆప్షన్ అనేది బై చేసుకోవచ్చు. అంటిల్ 15,700 లెవెల్ బ్రేక్ అయ్యేదాకా కూడా మనం పొజిషన్ తీసుకోకపోవడం బెటర్. లేదు 15,600 లెవెల్ బ్రేక్ అయ్యి ఒక 50 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే అప్ టు 15,500 దాకా మనం టార్గెట్ పెట్టుకొని పుట్ ఆప్షన్ కానీ లేదా ఫ్యూచర్స్ని సెల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది రేపటి కోసం నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో మనకి 15,600 అలాగే ఇది బ్రేక్ అయితే 15,500 సపోర్ట్స్ అనమాట. ఒకవేళ 15,700 కనుక బ్రేక్ అయితే అప్ టు 15,750 అలాగే 15,800 ఏవైతే ఉన్నాయో అవి మనకి రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ రౌండ్ నెంబర్స్ ఉన్నాయి బట్ ఏంటంటే అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడే రెసిస్టెన్స్ పాయింట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. సో ప్రీవియస్గా ఆ లెవెల్స్ దగ్గరికి వెళ్ళే పడ్డాయి. సో ఆ 15,750 15,800 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒక పైన 100 పాయింట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ 15,600 బ్రేక్ అయితే కింద 100 పాయింట్స్ కూడా మనం క్యాచ్ అనేది చేయొచ్చు అనమాట. సో మార్కెట్ బుల్లిష్ ఉంటే మనం 15,700 అబోవ్ బై చేస్తాం.
మార్కెట్ బేరిష్ ఉంటే ఈ ఏరియా మనం ట్రేడ్ చేయం. 15,600 బ్రేక్ అయ్యి 15 మినిట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ కింద పడుతుంటే అప్పుడు మనం పొజిషన్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇది రేపటి కోసం నిఫ్టీ అనాలిసిస్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా రీసెంట్గా మనకి బేరిష్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 34,521 ఏదైతే మేజర్ సపోర్ట్ ఉందో 34,500 లెవెల్, సో దానికి పైనే క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నా, ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను. సో ఇది మనకి నో ట్రేడింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది బ్రేక్ అయితేనే మనం పొజిషన్ అనేది తీసుకుంటాం అనమాట. ఈరోజు మనకి 34,530 అరౌండ్గా మనకి క్లోజ్ అయిందనమాట. సో రేపు పొద్దున కొంత మార్కెట్ బేరిష్ ట్రెండ్ ఉంది, ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే అప్ టు మనకి ఏదైతే 34,500 లెవెల్ బ్రేక్ అయ్యి 5 మినిట్లో కానీ 15 మినిట్ టైం ఫ్రేమ్లో కానీ ఒక రెడ్ క్యాండిల్ అనేది కంపల్సరీ పడినవ్వండి. ఆ తర్వాత మన పొజిషన్ అనేది పుట్ ఆప్షన్ బై చేయొచ్చు. అప్ టు 34,120-130 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 350 to 380 పాయింట్స్ అనేది ఈజీగా పడే ఛాన్స్ ఉందన్నమాట. రేపు పొద్దున కనుక 34,500 లెవెల్ బ్రేక్ అయ్యి ఒక 5 మినిట్ టైం ఫ్రేమ్లో 5 మినిట్ క్యాండిల్ కానీ 50 మినిట్ టైం ఫ్రేమ్లో 50 మినిట్ క్యాండిల్ కానీ బ్రేక్ అయ్యి ఫాల్ అవుతుంటే అప్పుడు మనం పొజిషన్ అని తీసుకోవచ్చు. అప్ టు 34,120-130 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మేజర్ సపోర్ట్. సో ఈ లెవెల్ దాకా కూడా అరౌండ్గా వచ్చే ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ కొంత పాజిటివ్గా ఓపెన్ అయితే కనుక మనం ఈ లెవెల్ దగ్గర ఎక్కడ కూడా ట్రేడ్ చేయకండి అంటిల్ మనకి 34,800 లెవెల్ బ్రేక్ అయ్యేదాకా. అంటే కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 34,800 బ్రేక్ అయితే బ్రేక్ అయ్యి ఒక 50 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్ టు 35,000 లెవెల్ అలాగే 35,200 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో అప్రాక్సిమేట్లీ 35,200 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అంటిల్ 34,800 లెవెల్ బ్రేక్ అయ్యి ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయ్యేదాకా కూడా మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడం బెటర్. వన్స్ అది బ్రేక్ అయితే కనుక అప్ టు 35,000 లెవెల్ అలాగే 35,110 కొంత సపోర్ట్ ఉంది. ఆ తర్వాత 35,200 అనేది మేజర్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో ఇవి మన లెవెల్స్ ఫ్రెండ్స్ రేపటి కోసం. సో మార్కెట్ బేరిష్ ఉంటే 35,000 లెవెల్ 34,500 లెవెల్ బ్రేక్ అవ్వనండి. బ్రేక్ అయితే అప్ టు 350 పాయింట్స్ మనం క్యాచ్ చేయొచ్చు అనమాట. లేదు మార్కెట్ పాజిటివ్ ఉంటే 34,800 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత అప్ టు 35,200 దాకా కూడా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది రేపటి కోసం బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే మనం 2 ఇంట్రాడే స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో సెయిల్ ఫస్ట్ స్టాక్ సేల్ అనమాట. సేల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఏదైతే 140 లెవెల్ దగ్గర ఏదైతే రెసిస్టెన్స్ తీసుకుని అక్కడ నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ఈరోజు కూడా సేల్ అనేది మనకి కింద పడింది అనమాట. సో ఇక్కడ మనకి ఒక రివర్స్ టీషే ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి మేజర్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. రేపు పొద్దున్న మార్కెట్ కనుక నెగిటివ్ ఉంటే అప్పుడు మాత్రమే ఈ స్టాక్ని మనం పొజిషన్ తీసుకుంటాం. సో రేపు పొద్దున్న మార్కెట్ కనుక ఫాలో అవుతుంటే అప్పుడు మనం ఏదైతే ఈరోజు మార్కెట్ క్లోజ్ చేసరికి ఇది అప్రాక్సిమేట్లీ 128 రూపీస్ అరౌండ్గా క్లోజ్ అయిందనమాట. సో రేపు పొద్దున మార్కెట్ నెగిటివ్ ఉండి ఈ స్టాక్ ఫాలో అవుతుండి సెల్లర్స్ యొక్క ప్రెషర్ కనుక ఎక్కువ ఉంటే మనం షార్ట్ అనేది చేయొచ్చు. అప్ టు 125 లెవెల్ దాకా రావచ్చు అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 3 రూపీస్ అనేది మనకి పడవచ్చు. ఒకవేళ ఇది కూడా ఫాల్ అయితే అప్ టు మనకి 122 లెవెల్ దాకా కూడా రావచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ రేపు పొద్దున్న మార్కెట్ నెగిటివ్ ఉండి స్టాక్ కూడా పడుతుంటే కనుక అప్పుడు మనం సెల్లింగ్ సైడ్ అనేది వెళ్ళొచ్చు అనమాట. సో అప్ టు 125 లెవెల్ ఫస్ట్ టార్గెట్, అలాగే 122 ఇంకా బేరిష్నెస్ ఉంటే 122 లెవెల్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ సెల్లింగ్ సైడ్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనమాట. సో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా అప్రాక్సిమేట్లీ మనకి బేరిష్ ట్రెండే కనిపిస్తుంది. చాలా రీసెంట్గా చాలా బాగా వెళ్ళిందనమాట. సో పైకి ఇప్పుడు మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది స్టాక్లో. మనం చూస్తే కనుక ప్రస్తుతం ఒక మంచి సపోర్ట్ దగ్గర ఉందన్నమాట స్టాక్. మనకి ఈరోజు క్లోజింగ్ కూడా అప్రాక్సిమేట్లీ అక్కడే ఇచ్చింది. సో మనం స్టాక్ చూస్తే కనుక 283 రూపీస్ దగ్గర అరౌండ్గా క్లోజ్ అయింది. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది అనమాట. సో రేపు పొద్దున ఒకవేళ మార్కెట్ నెగిటివ్ ఉండి ఈ స్టాక్ కనుక ఈ లెవెల్ బ్రేక్ అయితే ఆ 282 లెవెల్ అప్రాక్సిమేట్లీ 282 లెవెల్ కనుక బ్రేక్ అయితే మనం అప్ టు 276 దాకా మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో 282 లెవెల్ బ్రేక్ అవ్వండి. మార్కెట్ నెగిటివ్ ఉండాలి, ఈ స్టాక్లో కూడా సెల్లర్స్ ప్రెజర్ ఉంటేనే మనం పొజిషన్ తీసుకోండి. అప్ టు 276 లెవెల్ దాకా కూడా రావచ్చు అనమాట. సో అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఒక 2-3 రూపీస్ 4 రూపీస్ పడే ఛాన్స్ ఉంది. 4-5 రూపీస్ అనేది కింద పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే అప్ టు 270 లెవెల్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కొంత బేరిష్నెస్ ఉంటే అప్పుడు నెక్స్ట్ లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక 3-4% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు రేపు మార్కెట్ కొంత
పాజిటివ్గా ఉండి ఈ స్టాక్లో కూడా ఏదైతే 2-3 డేస్ పడింది కదా, కొంత రికవరీ వచ్చి పైకి వెళ్ళడం స్టార్ట్ అయితే కనుక మనం వెంటనే పొజిషన్ తీసుకోకండి. అంటిల్ 288 లెవెల్ అప్రాక్సిమేట్లీ మనకి ఈ లెవెల్ కొంత క్రాస్ అయ్యి పాజిటివ్గా ఫామ్ అయ్యి 286 అప్రాక్సిమేట్లీ క్రాస్ అయ్యి కనుక బయ్యర్స్ డిమాండ్ ఉంటే అప్పుడు మనం 285 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. 288 అలాగే మనకి 288 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉంది, సో బయింగ్ సైడ్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ రేపు మార్కెట్ పాజిటివ్ ఉంటే అప్ టు 288 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఒకవేళ అది క్రాస్ అయితే 290 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో బోత్ సైడ్ మనం దీన్ని ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ నెగిటివ్ ఉండి స్టాక్ కింద పడుతుంటే మనం 282 బిలో షార్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్ టు 280 అలాగే 276 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే 270 లెవెల్ కూడా వచ్చేయచ్చు. లేదు మార్కెట్ పాజిటివ్ ఉండి స్టాక్ పైకి వెళ్తుంటే 285 అబోవ్ బై చేయండి. 287 అలాగే 290 అనేది మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది రేపటి కోసం అనమాట, సెకండ్ స్టాక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్త వచ్చినట్టు కనుక సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.